ఏ మనిషికైనా చక్కిలిగింతలు అనేవి కామన్. కొందరికి ముట్టుకోకుండానే గిలిగింతల ఫీలింగ్ వచ్చి నవ్వేస్తుంటారు, ఇంకొంతమంది ఎంతగా ప్రయత్నించినా నవ్వరు. కొంతమంది శరీరంలో ఎక్కడ టచ్ చేసినా గిలిగింతల ఫీలింగ్ కి లోనవుతారు. ఇంకొంతమంది చంకలు, పొట్ట, గొంతు, అరికాళ్ళు, చెవులు వంటి ప్రదేశాల్లో మాత్రమే చక్కిలిగింతలు ఫీల్ అవుతారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, చక్కిలిగింతలు అనేవి అవతలి వాళ్ళు పెడితేనే వస్తాయి, మనకు మనం ఎంతగా గిలిగింతలు పెట్టుకున్నా నవ్వురాదు. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు గిలిగింతలు ఎందుకు వస్తాయి? చక్కిలిగింతలకు ముఖ్య కారణం మన నాడీ వ్యవస్థ. చర్మం మన నాడులు, రక్తనాళాల చివరి భాగాలు మన చర్మం కిందే ఉంటాయి. ఏదైనా వస్తువు ఉన్నట్లుండి చర్మాన్ని తాకినప్పుడు ఈ నాడులు ప్రేరణకు గురై అక్కడి నుంచి మన మెదడుకు విద్యుత్ సిగ్నల్స్ ని పంపుతాయి. ఈ సిగ్నల్స్ మన మెదడులోని రెండు భాగాలకు చేరుతాయి. మొదటిది మన చర్మంపై కలిగే స్పర్శను గుర్తించే సోమటోసెన్సరీ కార్టెక్స్. రెండోది మనకు ప్రశాంతత, ఆనందాన్నిచ్చే ఎంటీరియర్ సింగ్యులేట్ కోర్టెక్స్. ఈ రెండు భాగాలు నాడీ వ్యవస్థ నుంచి వచ్చి సిగ్నల్స్ ను అందుకుని ఒకేసారి పనిచేయడంతో ఎవరైనా గిలిగింతలు పెట్టినప్పుడు మనకి నవ్వు వస్తుంది. మనకు మనం గిలిగింతలు పెట్టుకున్నప్పుడు నవ్వు రాకపోవడానికి కారణం మన మెదడులోని సెరిబెల్లం అనే భాగం. ఇది మన శరీరంలో జరిగే స్వీయ చర్యలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉంటుంది. అంటే మన శరీర భాగాలతో మనం ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో అది ముందుగానే కనిపెడుతుందన్నమాట. ఈ క్రమంలోనే మనం మనకు చెక్కిలిగింతలు పెట్టుకుంటే ఆ విషయం దానికి తెలుస్తుంది. అందువల్ల ప్రతిచర్య ఉండదు. దీంతో మనకు మనం చెక్కిలిగింతలు పెట్టుకుంటే నవ్వు రాదు. చక్కిలిగింతలు కేవలం మనుషులకు మాత్రమే కాదు, కొన్ని జంతువులకు కూడా ఉంటాయి. సముద్రాల్లో క్రూరంగా వేటాడే షార్క్ల నుంచి అడవుల్లో తిరిగే చింపాంజీలు, గొరిల్లాలు, వరంగుటాన్లు, అంతెందుకు ఇంట్లో పెంచుకునే కుక్కలు, కలుగుల్లో దాక్కునే ఎలుకలు, ఇలా అనేక జంతువుల్లో కూడా చక్కిలిగింతల ఫీలింగ్ ఉంటుంది. ఏది ఏమైనా ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎవరైనా అనుకోకుండా చక్కిలిగింతలు పెడితే మాత్రం మనం పగలబడి నవ్వేస్తాం.